బుల్లెట్ ట్రైన్ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది జపాన్. టెక్నాలజీకి మారుపేరిన జపాన్ లో మొదటిసారిగా 1964లో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బుల్లెట్ ట్రైన్ అప్పట్లో ఒక సంచలనం. రెండో ప్రపంచ యుద్ధంలో పడిన అణుబాంబు కారణంగా కృంగిపోయిన జపాన్ ఆ తర్వాత కోలుకొని సరికొత్తగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టెక్నాలజీపై పట్టున్న జపాన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ బుల్లెట్ ట్రైన్ ను ఆవిష్కరించింది. అయితే బుల్లెట్ ట్రైన్ కు అవరోధాలు మొదలవడంతో వాటికి రెండు పక్షులు దారి చూపించాయి. బుల్లెట్ ట్రైన్లు అంత వేగాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం విద్యుత్ ద్వారా నడవడం. అయితే కరెంటు తీగల నుంచి రైలుకు విద్యుత్ సరఫరా అయ్యేందుకు పాంటోగ్రాఫ్లను ఉపయోగిస్తారు. అయితే వేగంగా రైలు పరుగులు పెట్టినప్పుడు పాంటోగ్రాఫ్ దగ్గర గాలి సుడులు తిరిగి ఒక రకమైన శబ్దం ఏర్పడేది. ఆ పరికరం త్వరగా పాడైపోయేది. దీనిపై దృష్టి పెట్టిన శాస్త్రవేత్తలు గుడ్లగూబపై పరిశోధనలు చేశారు. గుడ్లగూబ వేగంగా ప్రయాణించే సమయంలో శబ్దం రాకపోవడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు వాటి ఈకలు రంభం ఆకారంలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో బుల్లెట్ ట్రైన్ల పాంటోగ్రాఫ్లను ఆ ఆకృతిలో ఏర్పాటు చేశారు. 1994లో వాటికి కొత్త పాంటోగ్రాఫ్లు అమర్చారు. ఇది సక్సెస్ కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మరోవైపు బుల్లెట్ ట్రైన్లు గాలి కారణంగా వేగాన్ని అందుకోలేకపోయేవి. అంతేకాదు, సొరంగాల నుంచి వెళుతున్న సమయంలో అధిక శబ్దం వచ్చేది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలకు కింగ్ ఫిషర్ దారి చూపించింది. ఆ పక్షి వేగంగా ప్రయాణించడానికి కారణంగా దాని ముక్కు ఆకృతి అని గమనించిన శాస్త్రవేత్తలు బుల్లెట్ ట్రైన్ ముందు భాగంలో మార్పులు చేశారు. ముందు భాగం కాస్త సాగి ఉండేలా తయారు చేశారు. దీంతో బుల్లెట్ ట్రైన్ వేగాన్ని అందుకోవడమే కాకుండా శబ్దం కూడా తగ్గింది. ఇక 1997లో మరింత టెక్నాలజీని యాడ్ చేసి షింకన్సేన్ 500 సిరీస్ రైలును జపాన్ ప్రవేశపెట్టింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ రైలు కేవలం 70 డెసిబెల్స్ స్థాయిలోనే ధ్వనిని వెలువరించింది. ఈ రైలుతో విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి. జపాన్ స్ఫూర్తితో పలు ప్రపంచ దేశాలు బుల్లెట్ ట్రైన్లను అభివృద్ధి చేశాయి.